మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశం నవల 1925లో ప్రచురితమై ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ హాస్య నవలని మీకందరికీ అందించాలనే ఉత్సాహం ఆలోచన తప్ప అది ఎలా చేయాలో అస్సలు తెలీదు. కాబట్టి ఏమైనా చిన్న చిన్న లోపాలుంటే మన్నించి మా ఈ చిన్న ప్రయత్నాన్ని సహృదయంతో ఆదరిస్తారని ఆశిస్తూ మీ శిరీష వారణాసి. మాది మొగల్తుర్లండి. మొగల్తుర్రంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు, విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాలను సంహరించిందో తెలుసుకొని రాసినవాడెవ్వడూ లేడుగాని, నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగా అవగాహన చేసుకుని రాసుంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తురు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో, మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించుండేదో. నేటికీ మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా. అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంత వారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే. ఆస్థానంలో పేరున్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దానధర్మాలు చేయించడంలో, భేద సాధనలు కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము, అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారి వద్దకొచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్లేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటి వాళ్లంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, అది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దిచ్చడం నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపొద్దని, నాకు భోజన సదుపాయం బాగోదని మా అమ్మ పట్టుబట్టడం చేత మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడమంటే నాకు ఏదో బెంగ భయము అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంతమంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏంరా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలారా, నిన్ను విడిచి మేము ఉండలేనురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవాళ్ళు. నేను నవ్వుతూ, 7 సార్లండి, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడేను, వెరివేరు వేషాలు వేయకండి, నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు, ఎవరుండే చోట వాళ్ళుండాలి, అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరా ఏమిటి అంటే, ఏం ఎందుకు రాలేవేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను, నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాను, చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువైపు పరిగెత్తాను. వద్దురా బాబు, నీకు మాతో పందెమేమిటి, నీ సంగతి వేరు, నీ సందర్భం వేరు, ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని చంపేస్తాడు, ఇంక ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్లినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్లకే కాదు, ఊళ్ళో అశేష జనానికి నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకెళ్ళినా నేను గెలుస్తూ ఉండేవాణ్ణి.
ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపేసేవాళ్ళు. ఇలా మగాళ్లే కాదు, ఆడాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్ళేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్ళేవారు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది. నేనోసారి మా అమ్మతోడు గట్టిగా అన్నాను కూడాను, ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దులెట్టుకోవడం? ఒళ్ళు మండిపోతూను, నేనేమన్నా ఆడపిల్లని అనుకున్నారా ఏమిటి? ఇలా అయితే ఇంక నేను అసలు వచ్చేవాడు పుట్టనే పుట్టను. నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా? అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట? వాళ్ళలా ముద్దెట్టుకోవచ్చుటే అమ్మా, వాళ్ళు వెధవవాళ్ళు కదా, మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి. మా అమ్మ వాళ్ళు బిరగబడి తెగ నవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నరసాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్న లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నరసాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పజెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నరసాపురం ఎప్పుడు చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలవ, గోదావరి అన్నీ చూసేటప్పటికి హడలెత్తింది. నరసాపురమే ఇలా ఉంటే ఇంక రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టర్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళాను భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోను లేదు. ఇదేం మా ఊరా, ఇదేం వీధిబడా, పెద్ద పాఠశాల అయితేను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చెదర్లు వేసుకొని కూర్చోవడం కాక బల్ల మీద కూర్చోవడం, మాస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం, అందుచేతను మా పల్లెటూరు బళ్ళలో ఉండే సామీప్యం పోయి మాకు మాకు మధ్యను, అంటే మాస్టర్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అయినా ఇక్కడ మాస్టర్లు చాలా మంచివాళ్లే. కుర్రవాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని వేయి కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళు. బడి విడిచిపెట్టేటప్పటికీ గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవాళ్ళు. బయటికి రావడంతోనే ఎవళ్ల దారిన వాళ్ళు ఇళ్లకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులేడుతూ ఒకళ్ళనొకళ్ళు సరదాకి కిందకు తోసివేస్తూ అల్లరి చేసేవాళ్ళు. మరికొంతమంది బంత ఆడుకునేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్ళు నేను ఏ ముఠాలోనూ జారకుండా ఓ పక్కగా నుంచునో అరుగు మీద కూర్చునో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాణ్ణి. కానీ ఆటే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన లాక్కొని వెళ్లేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్లీ వాడి మీదకు విసిరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్లీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవాళ్ళు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవ్వరూ పిలవకుండానే నేను ఆటలకు తయారయ్యేవాణ్ణి. అన్నిట్లోకి నాకు చెడుగుడంటే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేత ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి రెండు మూడు మాసాలు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగానిగా తయారయ్యాను. గమ్మత్తేమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనుకలను ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకి బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్ళు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు.
ఈ బహుమతి ప్రదానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం, ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజులు ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి పెడుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశుణ్ణయ్యి ఈ మాట మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లోనే గభీమని చతికిలబడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్లంతా నన్ను అక్కడే కౌగిలించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గేస్తుంది గాని అయినా చెప్పకు తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియలేదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న, ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు గాని సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్కవాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరి కావస్తుండగానే స్కూళ్ల ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష చేయడానికి వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టరు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గర తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోటే మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరమూ లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చుని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం వారి కేసు చూస్తూ. ఆయన బాగా పెద్దవారు, ముసలివారులా కూడా కనబడ్డారు. కుర్చీ మీద బాసిన పట్టా వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్లం మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టర్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలు అయిన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్ల కోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంటలులాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి. చాలదన్నట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్ కేసు చూస్తుంటే ఎటువైపు చూస్తుంది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఓ కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరినడిగింది తెలియక పక్కనున్న గురవాడు గబుక్కన్ లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి వెధవా, నిన్నెవరడిగారు అన్నారు. వాడు గజగజలాడుతూ చతికిలు పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ నేను అసలు కిక్కురమ్మని లేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం భయం ఎక్కువై బెత్తం పట్టుకొని నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నుంచుని బల్లగుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుమికి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్లీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరి అయిన వాడే సరియైన సమాధానం చెబుతూ వచ్చాడు. దాంతో వారికి కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసు తిరిగి నన్ను ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను.
ఇంతలో మాస్టర్ గారు నా పరాక్ చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, చెప్పమన్నారు. నేను గబుక్కని చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు, కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకు ఇంకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతుంది. ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్లీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం ఒత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తిమీద పెట్టుకుని క్లాసులోంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలబడి ఎదురు బల్ల మీద మోచేతులానించి రెండు చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం నా కొంప తీశావురా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవిరా ఇవాళ, నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు. ఇంతకీ నా కర్మం గాలింది, నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయింది. ఇంతలో భోజన సమయం అయ్యిందని గంటం రోగింది. మా మాస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారాం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ ఫోర్త్ ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరము గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడ్లోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాణిగానో రెండో వాణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరడం మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాద్ దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇదిలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగాడుతూ ఉండాలని. నా వెనక ముందు ఎవరూ లేరాయ మరి, అవన్నీ నా వల్ల తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడలు ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత వంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందర్నీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు, బంధువుల్లో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంత వరకు ఇదే మొదలు. ఊర్లో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్లలోనేనా ఇతరత్ర అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్టుంది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు.
ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. ఇద్దరు కుర్రవాళ్లు నన్ను గంజికావిడికి వేసి తీసుకువెళ్లి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్లు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్లు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లుగా నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడి కొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, అదే పాడేశాడు. ఇది కాగానే మరొక ఇద్దరు కుర్రవాళ్లు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తా అన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసుకవిత్వము అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభలంతా పొంగిపొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చిరాని పద్యాలేవో ఇద్దరూ చెరోపాదం చెప్పడం ప్రారంభించారు. అక్కడ ఉన్నవాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం, ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు వారి వెనక హెడ్ మాస్టారు వచ్చి నిలబడ్డం మొదట ఎవ్వరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటో ఈ పార్వతీశం ఈ హడావిడి అన్నారు. నాకేం తెలీదండి, నా కొడుకు అయ్యి ఈవేళే బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసమిచ్చి మరొకరెవరో పద్యాలు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి అన్నాను. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయానమాట మా మూలాన. పోనీలే, మరోమారెప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందూగాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈవేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారి నేను చక్కగా పోయాను. మాది మొగల్తూర్లేండి. మొగల్తూర్రంటే ఏమనుకుంటున్నారో, చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. అక్కడ కోట బురుజులు విశాలమైన గోడలు చూస్తేనే అది ఎంత పట్టణమో, ఎంత ప్రసిద్ధమైనదో, ఎన్ని యుద్ధాలు చూసిందో, ఎన్ని శత్రు సైన్యాన్ని సంహరించిందో తెలుసుకొని రాసినవాడెవ్వడూ లేడు. గాని నిజంగా మంచి చరిత్రకారులు ఎవరన్నా ఇక్కడ కూర్చొని ఈ చరిత్ర రాసి ఉంటే ఎన్ని రహస్యాలు బయటపడేవో, మాటుపడిన చరిత్ర రహస్యాలు ఎన్ని వెలుగులోకి వచ్చేవో. ఇవన్నీ సరిగా అవగాహన చేసుకొని రాసుంటే మన ఆంధ్రుల చరిత్ర, మొగల్తురు రాజుల పరాక్రమం, వారి రాజ్యాంగ పద్ధతులు, వారు చేసిన దాన ధర్మాలు ఎన్నెన్ని బయటపడేవో, మా నరసాపురం తాలూకు అంతా ఎంత సంతోషించుండేదో. నేటికి మా రాజులు అంతర్వేదికి వెళ్ళి రథోత్సవం నాడు రథం లాగడానికి ఆ గొలుసుల మీద చెయ్యి వేస్తేనే గాని ఎన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఆ రథం కదలదు తెలుసునా. అలాంటి మహత్తు ఈనాటికి వారి చేతుల్లో ఉంది అంటే ఆనాడు వారెంతవారో ఊహించుకోవచ్చు. ఆ ఊళ్ళో జన్మించడం నాకు చాలా గర్వకారణం. మా ఇంటి పేరు వేమూరివారు. వేమూరివారు కూడా మొగల్తూరు పరిపాలకులతో పుట్టినవారే. ఆస్థానంలో పేరున్న విద్వత్ కుటుంబం మాది. ఆ రాజ్యాన్ని తీర్చిదిద్దడంలో, ప్రభువులందరినీ మంచి మార్గాన నడిపించడంలో, వారి చేత దానధర్మాలు చేయించడంలో, భేద సాధనలు కనిపెట్టడంలో మా వాళ్ళు చాలా సాయపడ్డారు. ఇప్పటికీ వారి మీద మాకు, మా మీద వారికి ఎంతో గౌరవము అభిమానము. వారికి ఏ విషయంలో, శాస్త్రంలో కానివ్వండి, లౌక్యంలో కానివ్వండి, ఏ సందేహం వచ్చినా తిన్నగా గుర్రం బండి వేసుకొని మా తాతగారి వద్దకొచ్చి ఎంతో భయభక్తులతో వారి సమక్షమందు కూర్చొని వారి సందేహాలు విన్నవించుకొని నివృత్తి చేసుకొని సెలవు తీసుకొని వెళ్లేవారని చాలామంది చెప్పగా విన్నాను. అలాగే మా నాన్నగారిని కూడా గౌరవించేవారు. ఇంకా నేను పెద్దవాడినైతే నాకు అటువంటి గౌరవ మర్యాదలే జరుగుతాయని నా తోటివాళ్లంతా అంటూ ఉండేవారు. సరే, దానికేంలేండి, అది ఎప్పుడో జరగబోయే సంగతి. నేను చిన్నప్పుడు 5-6 క్లాసుల వరకు అక్కడే చదువుకున్నాను. మా గురువుగారికి అక్కడ అంతమంది పిల్లలున్నా నేనంటే ఎంతో ముద్దు. నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని ఎంతో సరదాగా నా చేత అక్షరాలు దిద్దిచ్చడం,
నాకు బాగా జ్ఞాపకం. 4వ క్లాస్ అయిన తర్వాత నన్ను చదువుకి నరసాపురం పంపాలని మా నాన్న ప్రయత్నం చేస్తుంటే నన్ను విడిచి ఉండలేక అంత దూరం పంపొద్దని, నాకు భోజన సదుపాయం బాగోదని మా అమ్మ పట్టుబట్టడం చేత మరో 2 ఏళ్ళు మొగల్తూరులోనే కాలక్షేపం చేశాను. మా అమ్మ మాట ఎలా ఉన్నా ఆ ఊరు విడిచిపెట్టడం అంటే నాకు ఏదో బెంగ భయమూ అనిపించేది. నాకు ఇక్కడ బోలెడంతమంది స్నేహితులు, వాళ్ళందరికీ నేనంటే ఇంతింతని చెప్పలేని అభిమానం. ఏమ్రా పార్వతీశం, నువ్వు వెళ్ళిపోతే ఎలారా, నిన్ను విడిచి మేము ఉండలేనురా, మేము నీతోటే వచ్చేస్తాం అనేవాళ్ళు. నేను నవ్వుతూ, 7 సార్లేండి, నోరు మూసుకొని చదువుకోండి, ఇక్కడేను వెరివేరు వేషాలు వేయకండి, నేను నరసాపురం నుంచి పై చదువులకి ఏ రాజమండ్రియో మద్రాసో వెళ్తాననుకోండి, అక్కడికి మీరు ఎలా రాగలరు, ఎవరుండే చోట వాళ్ళుండాలి, అందరూ అన్ని చోట్లకి వెళ్ళగలరా ఏమిటి అంటే, ఏం ఎందుకు రాలేమేమిటి అని ఒక మిత్రుడు ప్రశ్నించాడు. నీ మొహం ఏమాత్రం వస్తావో చూస్తాను, నేను అమాంతం ఈ కాలువలో దూకి ఈ పక్క నుంచి ఆ పక్కకి ఈదుకెళ్తాను, చేతనైతే నన్ను పట్టుకో చూద్దాం అంటూ కాలువైపు పరిగెత్తాను. వద్దురా బాబు, నీకు మాతో పందెమేమిటి, నీ సంగతి వేరు, నీ సందర్భం వేరు, ఈ పందెం కోసం నువ్వు నీళ్లలో దిగితే మీ నాన్న మమ్మల్ని అందరినీ చంపేస్తాడు, ఇంక ఊళ్ళో బతకనివ్వడు, రా పోదాం ఇంటికి అని నన్నేదో గొప్పగా ఊరేగించి తీసుకెళ్ళినట్టు నవ్వుతూ కేరింతలు కొడుతూ సరదాగా తీసుకెళ్లి మా ఇంటి దగ్గర దిగబెట్టారు. వాళ్ళందరికీ నేనంటే అంత అభిమానం. వాళ్లకే కాదు, ఊళ్ళో అశేష జనానికి నేనంటే ఎంతో అభిమానం. ఏ ఆటల్లోకి వెళ్ళినా నేను గెలుస్తూ ఉండేవాణ్ణి. ఏ జామి తోటల్లోకో ఏ మామిడి తోటల్లోకో వెళ్ళినా అక్కడ యజమానులున్నా నౌకర్లున్నా నాకు బోలెడన్ని కాయలు కోసిచ్చేవారు. నా తోటి కుర్రవాళ్ళు ఎవరైనా పొరపాటున ఒక కాయ కోసుకోబోతే హడలగొట్టి పంపేసేవాళ్ళు. ఇలా మగాళ్లే కాదు, ఆడాళ్ళందరికీ కూడా నేనంటే ఎంతో ముద్దు. ఇప్పటికీ తలుచుకుంటే ఎంతో సిగ్గుగా ఉంటుంది. నా పుట్టినరోజు వచ్చిందంటే చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరూ పేరంటానికి వచ్చి వెళ్లేటప్పుడు అందరూ నన్ను ముద్దెట్టుకొని మరీ వెళ్లేవారు. నాకెంతో అసహ్యంగాను చిరాగ్గాను ఉండేది. నేనోసారి మా అమ్మతో గట్టిగా అన్నాను కూడాను, ఏమిటమ్మా అసహ్యంగాను వీళ్ళందరూ నన్ను ఇలా ముద్దులెట్టుకోవడం. ఒళ్ళు మండిపోతూను, నేనేమన్నా ఆడపిల్ల అనుకున్నారా ఏమిటి, ఇలా అయితే ఇంక నేను అసలు వచ్చేడు పుట్టనే పుట్టను, నువ్వు పుట్టినరోజు చెయ్యొద్దు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా, అందులోనూ మరే ఈ వెధవ వాళ్ళంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంట, వాళ్ళలా ముద్దెట్టుకోవచ్చుటే అమ్మా, వాళ్ళు వెధవవాళ్ళు కదా, మడిగా ఉండొద్దు అన్నాను ఒకసారి. మా అమ్మవాళ్ళు బిరగబడి తెగనవ్వి మరీ మరీ ముద్దెట్టుకున్నారు. నా చిన్నతనంలో అలా ఎంతో సరదాగా అన్నీ జరుగుతూ ఉండేవి. ఆ ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువుకి నరసాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళున్న లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నరసాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పజెప్పి అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను 1వ వారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైనా నేను నరసాపురం ఎప్పుడు చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూలు, కాలవ, గోదావరి అన్నీ చూసేటప్పటికి హడలెత్తింది. నరసాపురమే ఇలా ఉంటే ఇంక రాజమండ్రి అవి ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూలు, మాస్టర్లు, పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెదురుగా ఉండేది. ఏ మాస్టారు నా మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళాను భుజం మీద చెయ్యి వేసి దగ్గరగా కూర్చోబెట్టుకోనూ లేదు. ఇదేం మా ఊరా, ఇదేం వీధిబడా, పెద్ద పాఠశాల అయితేను అని కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద చేపలు చెదర్లు వేసుకొని కూర్చోవడం కాక మళ్ళ మీద కూర్చోవడం, మాస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం, అందుచేతను మా పల్లెటూరు బళ్ళలో ఉండే సామీప్యం పోయి మాకు మాకు మధ్యను, అంటే మాస్టర్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించేది. అయినా ఇక్కడ మాస్టర్లు చాలా మంచివాళ్లే, కుర్రవాళ్ళెవ్వరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పింది శ్రద్ధగా వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. ఆయన ఎంత జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు చేస్తూనే ఉండేవాళ్ళు. ఆ మూల ఈ మూల గణగణలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవాళ్ళు.
వడి విడిచిపెట్టేటప్పటికీ గొల్లుమని ఏల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవాళ్లు. బయటికి రావడంతోనే ఎవళ్ల దారిన వాళ్లు ఇళ్లకు పోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులేడుతూ ఒకళ్ళనొక్కళ్ళు సరదాకి కిందకు తోసివేస్తూ అల్లరి చేసేవాళ్లు. మరికొంతమంది బంత ఆడుకునేవాళ్లు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులాసాగా ఉండేది. కొన్నాళ్లు నేను ఏ ముఠాల్లోనూ జారకుండా ఓ పక్కగా నుంచునో అరుగుమీద కూర్చునో ఈ వేడుక చూస్తూ ఆనందించేవాణ్ణి. కానీ ఆటే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతాన లాక్కొని వెళ్లేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతి మళ్లీ వాడి మీదకి విసిరవలసి వచ్చేది. అలా విసిరి పారిపోతుంటే మళ్లీ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చేది. ఈవేళ ఈ బంతి ఆట అయితే మరొక రోజున ఉప్పట్టిలోకి లాక్కుపోయేవాళ్లు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవ్వరూ పిలవకుండానే నేను ఆటలకు తయారయ్యేవాణ్ణి. అన్నిట్లోకి నాకు చెడుగుడంటే ఎక్కువ సరదాగా ఉండేది. అందుచేత ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసాలు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగానిగా తయారయ్యాను. గమ్మత్తేమిటంటే మా ఊళ్ళోనూ అక్కడ బడిలోనూ ఎరగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరమంతా అయిపోయి డిసెంబర్లో సెలవులిచ్చే ముందు క్లాసు పరీక్షలతో పాటు కొంచెం ముందు వెనుకలను ఈ ఆటలన్నింటిలోనూ పోటీలు జరిపేవారు. గెలిపొందిన జట్టుకి బహుమతులిచ్చేవారు. ఆ జట్టులో కూడా మరీ మంచి ఆటగాడికి ప్రత్యేక బహుమతి ఇచ్చేవాళ్లు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి నాకు వచ్చింది. ఇలా వస్తుందని నేనెన్నడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపి మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కళ్ళ పేరే చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లడం, వారిచ్చిన బహుమతి అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం ఇది ఏర్పాటు. ఈ క్రమం అంతా 2 రోజులు ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి ఆ పిల్లవాళ్ల పేర్లు చదివినప్పుడు, వాడు బహుమతి అందుకుంటున్నప్పుడు హాలంతా దద్దరిల్లేటట్లు అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన వాళ్ళందరికీ ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి పెడుతుంటే ఆ చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాల్లో తేలిపోతున్నట్లే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లాను. అక్కడ నేల మీద నడిచాననే నమ్మకం ఇప్పటికీ లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి మందహాసం చేసి గుడ్ బాయ్ అని నా వీపు తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశుణ్ణయ్యి ఈ మాట మరీ గాల్లో తేలిపోతూ నేను కూర్చున్న చోట్లోనే గభీమని చతికిలు పడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్లంతా నన్ను అక్కడే కౌగులించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గేస్తుంది గాని అయినా చెప్పక తప్పదు. ఆ సంవత్సరం ఆటల్లోనే కాకుండా చదువులో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియనే తెలియలేదు. ఇంకా ఆ రోజు నాకు మరీ ఆనందం కలిగించిన విషయం మరొకటి జరిగింది. ఆ సభలోకి మా ఊరు నుంచి మా నాన్న, ఆ ఊరు మాస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు గాని సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా ఊరు మాస్టర్ గారు పక్కవాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడారు. దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గొచ్చి ఆనందంతో కళ్ళ నీళ్లు కూడా వచ్చాయి. ఇలా ఎంతో సంతోషంగా 2-3 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరి కావస్తుండగానే స్కూళ్ల ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష చేయడానికి వచ్చారు. స్కూల్ అంతా ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటూ తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నకు భయపడకుండా సమాధానం చెప్పమని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టరు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మాస్టర్ గారు గబుక్కున వారి దగ్గరికి వెళ్ళి నమస్కరించి నెమ్మదిగా కుర్చీ దగ్గర తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతో మా మాస్టర్ గారు చెప్పినట్లు క్లాసు పిల్లలందరము లేచి వారికి నమస్కారం చేస్తూ నిలబడ్డాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చుని సిట్ డౌన్ బాయ్స్ అని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమందరం కూర్చున్నాం వారి కేసు చూస్తూ. ఆయన బాగా పెద్దవారు, ముసలివారిలా కూడా కనబడ్డారు.
కుర్చీ మీద బాసిన్ పట్టా వేసుకొని కూర్చొని నెత్తిమీద తలగుడ్డ తీసి బల్లం మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మాస్టర్తో ఏదో మాట్లాడుతూ 2 నిమిషాలైన తర్వాత పిల్లవాళ్లను ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్ల కోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గంటలులాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి. చాలదన్నట్లు ఓ కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్కేజ్ చూస్తుంటే ఎటువైపు చూస్తుంది మాకు అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన ఆపుకొని భయభక్తులతో కూర్చున్నాం. ఆయన ఓ కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరినడిగింది తెలియక పక్కనున్న గురవాడు గబుక్కన్ లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి, వెధవా, నిన్నెవరడిగారు అన్నారు. వాడు గజగజలాడుతూ చతికిలు పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకుని వణికిపోతూ, నేను అసలు కిక్కురమ్మన్ లేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టారు. మా మాస్టర్ గారికి కోపం, భయం ఎక్కువై బెత్తం పట్టుకొని, నోరు ముయ్యండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యకు వచ్చారు. ఇన్స్పెక్టర్ మండిపోతూ లేచి నుంచుని బల్లగుద్ది, సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుమికి మేమంతా హడలిపోయి మాట్లాడ కూర్చున్నాం. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతోనే మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్లీ కుర్రాళ్ళు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మాస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరి అయిన వాడే సరియైన సమాధానం చెబుతూ వచ్చాడు. దాంతో వారికి కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నా కేసు తిరిగి నన్నో ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మాస్టర్ గారు నా పరాగ్ చూసి, ఏం పార్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు చెప్పమన్నారు. నేను గబుక్కని చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు, కాంతి కిరణం పడితే పరావర్తనం చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకు ఇంకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతోంది. ఆ క్షణంలో మా క్లాసు పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిన పడి పరావర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్లీ చెప్పగా నేనేమీ ఆలోచించకుండా, బట్టతలండి అన్నాను. క్లాసు గొల్లుమన్నారు. మా మాస్టర్ గారు మొహం ఒత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తిమీద పెట్టుకుని క్లాసులోంచి వెళ్లిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన కుర్చీలో మా మాస్టర్ గారు చతికిలు పడి ఎదురు బల్లమీద మోచేతులానించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పార్వతీశం, నా కొంప తీశావురా, నీకిలాంటి దుర్బుద్ధి పుట్టిందేవిరా ఇవాళ, నీవేదో తెలివైన వాడివని ఇన్నాళ్లు మురిసిపోతుంటే ఇలా చెప్పాలని ఎలా తోచిందిరా నీకు. ఇంతకీ నా కర్మం గాలింది, నా రోజులు బాగాలేవు అని విచారిస్తుంటే మాకందరికీ కూడా ఏడుపొచ్చినంత పని అయింది. ఇంతలో భోజన సమయం అయ్యిందని గంటం రోగింది. మా మాస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారాం. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేసుకుంటూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూల్ జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్లు చెప్పేవారు. తెలివిగా ఉన్నానని అయితే సహవాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతుందని మా నాన్నకి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీల్లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరము గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడ్లోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాసులో కూడా మొదటివాణిగానో రెండో వాణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటుండడం విద్యార్థులందరికీ నా మీద గౌరవ కారణమైంది. ఇటు ఉపాధ్యాయుల అభిమానము, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకొని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరడం మాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాద్ దగ్గర దండాలు, బస్కీలు వగైరా వ్యాయామం, కొంత కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు వగైరా సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాతను ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి.
వాటన్నిటికీ సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు. ఇదిలా ఉండగా నాకప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చేయాలని, చిన్న కోడలు నట్టింట తిరుగాడుతూ ఉండాలని, నా వెనక ముందు ఎవరూ లేరాయ మరి, అవన్నీ నా వల్ల తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టాడు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. ఇద్దరు ముగ్గురు మా ఉపాధ్యాయులు, 25 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడలు ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంత వంగిపోయిందో లెక్కలేదు. వాళ్ళందర్నీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచశిఖలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, ఇంకో తోలు జంధ్యం, చేతిలో భిక్షపాత్ర చూసి నా సహచరులు, బంధువుల్లో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేనెరుగున్నంతవరకు ఇదే మొదలు. ఊర్లో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలా మనవాళ్లలోనేనా ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అని అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నబోయినట్టుంది. నేను మళ్ళీ నర్సాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికి వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజున నేను స్కూల్కి వచ్చేటప్పటికీ అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూచి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. ఇద్దరు కుర్రవాళ్లు నన్ను గంజికావిడికి వేసి తీసుకువెళ్ళి అక్కడ ఒక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రవాళ్లు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వుల్ని తీసుకొచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడు ఒకడు వాడి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి అసందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్లు పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లుగా నవ్వుతూ జయజయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ, కొన్ని ఒప్పులతోనూ, ఎలాగో కొన్ని చదివేశాడు, అదే పాడేశాడు. ఇది కాగానే మరొక ఇద్దరు కుర్రవాళ్లు ముందుకొచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులొచ్చి ఆసుకవిత్వము, అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చేయాలని సరదా పుట్టింది. ఈ శుభలంతా పొంగిపొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచారులు చేస్తూ వచ్చిరాని పద్యాలేవో ఇద్దరూ చెరోపాదం చెప్పడం ప్రారంభించారు. అక్కడ ఉన్నవాళ్లలో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు, జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఈ కార్యక్రమం ఇలా బ్రహ్మాండంగా జరుగుతుండగా మా మాస్టర్లు కొందరు, వారి వెనక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డం మొదట ఎవ్వరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడిలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటో ఈ పార్వతీశం, ఈ హడావిడి అన్నారు. నాకేం తెలియదండి, నా కొడుకు అయ్యి ఈవేళే బడికి వచ్చానండి. రావడంతోటే కుర్రవాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసమిచ్చి మరొకరెవరో పద్యాలు చదివి వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి అన్నాను. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం, వాళ్ళ అవధానం మధ్యలో ఆగిపోయానమాట మా మూలాన. పోనీలే, మరోమారెప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందూగాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టికాయలు మొట్టి ఈవేళకు ఈ సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారి నేను చక్కగా పోయాను. ఊళ్ళో వ్యవహారాలు ఎక్కువ కావడంతో స్కూల్లో చదువు వెనకపడ్డది. మా ఉపాధ్యాయులకు నా మీద పూర్వముండే సదభిప్రాయం 5వ ఫారంలోనే ఉంచేశారు. ఏ క్లాసు 2వ సంవత్సరం కూడా చదవడం నాకిదే మొదటిసారి. నాకెంతో సిగ్గుగా, భయంగా ఉంది. మా నాన్న ఈ శుభ వర్తమానం విని నన్ను నానా చీవాట్లు వేసి, చదువు వద్దు, సంధ్యా వద్దు, 4 గేళ్లు నర్సాపురంలో చదువు వెలిగించి చేసిన నిర్వాకం చాలు, ఇంటి దగ్గరుండి వ్యవసాయం చూసుకుంటే నాకు తోడుగానూ ఉంటుంది, భూములు అక్కరకొస్తాయి, ఆ పైన 4 సంస్కృత ముక్కలు నాకొచ్చినవి చెబుతాను, ఎందుకైనా పనికొస్తాయి అంచేత నర్సాపురం వెళ్ళి
నీ పెట్టిబేడ తెచ్చుకో అన్నారు. నేను 7 ఎలాగైనా కష్టపడి మీదటికి మెట్రిక్యులేషన్ కూడా అయిందనిపించుకుని మానేస్తాను, ఇంకా జాగ్రత్తగా ఉంటాను అని అనేక విధాలు బతిమాలాను. మా అమ్మ కూడా నా పక్షం వహించి, ఏదో వెర్రివాడు సహవాసాల వల్ల ఇలా అయ్యాడు, కానీ వాడికేం తెలివితేటలు లేవా, అక్షరం ముక్క రానివాడా, ఇక్కడ కూర్చొని చేసే నిర్వాహకమేముంది, వాడన్నట్టు ఆ మెట్రిక్ క్లాసో ఏదో అయ్యేదాకా చదువుకొనియండి, తర్వాత సంగతి ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా మా నాన్నకు నచ్చజెప్పింది. ఆయన ఏమీ అనలేక మౌనంగా కూర్చున్నారు. మా అమ్మ నన్ను వెళ్లమని సౌజ్ఞ చేసింది. నేనిదే సందని ఒక్క భుజాంలో బయటపడి ఎకాఏకి నర్సాపురం పరిగెత్తాను. వచ్చానే కాని స్కూల్లోకి వెళ్లడానికి, మళ్లీ అదే క్లాసులో కూర్చోడానికి ఎంతో సిగ్గు వేసింది. కానైతే నిరుడు నాతో చదివిన వాళ్లు మరికొంతమంది ఈ 7 కూడా లేకపోలేదు. అది కొంత ధైర్యం. మాస్టర్ గారు నన్ను నాట్టే మందలించకుండా, ఏమిరా పార్వతీశం, 7 బుద్ధి తెచ్చుకొని ఊళ్ళో వ్యవహారాలకు స్వస్తి చెప్పి శ్రద్ధగా చదువుకుంటావా, నీవు లేనంత మాత్రాన అక్కడ సభలు కార్యక్రమాలు ఆగిపోవు, అవి ప్రతినిత్యం ఎవరున్నా లేకపోయినా జరుగుతూనే ఉంటాయి, దానివల్ల మీకు లాభం ఏమీ లేకపోవడమే కాక ఇక్కడ చదువు సన్నగిల్లుతోందన్న సంగతి నీవు తెలుసుకున్నావు గదా. ఉపన్యాసాలు హరికథలు కావు బాబు, పైకి రావలసిన వాడువు, తెలివైన వాడువును, ఇక ముందైనా జాగ్రత్తగా నీ పని నువ్వు చూసుకో అని హితబోధ చేశారు. బ్రతుకు జీవుడా అనుకున్నాను. చిత్తం అండి అని నమస్కారం చేశాను. నేను మళ్లీ బడికి రావడం ఇంటి దగ్గర మా నాన్నకి ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది. మా అమ్మ మాట కాదనలేక, నన్ను తిట్టలేక కొట్టలేక అప్పటికి ఊరుకున్నా, అస్తమాను నన్ను గురించి నా భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడు కాబోలు. ఆలోచించగా ఆలోచించగా ఒడిగి ఎలాగో అయింది గనక పెళ్లి కూడా చేసేస్తే నాకు ఉత్సాహంగానూ ఉంటుంది, ఆ పైన నా బాధ్యత గుర్తుంచుకొని జాగ్రత్తగా చదువుకోవడమో లేకపోతే మానేసి ఇంటి దగ్గర ఉండడమో నేనే నిర్ణయించుకుంటానని ఊహించాడనుకుంటాను. ఆ సంగతి ఇద్దరు ముగ్గురు చెవిని పడేసుంటాడు. అక్కడ్నుంచి ఆయన ప్రయత్నం ఏమీ లేకుండానే సంబంధాలు రాసాగినవి. మంచి రోజు అనుకున్నప్పుడల్లా ఎవరో పెళ్లివారు వచ్చారని, ఇంటికో మాట రమ్మని మా నాన్న కబురు చేయడం, నేను వెళ్లడం, నన్ను వాళ్ళు చూడడం, వారు చేటంత మాట్లాడడం జరుగుతూ ఉండేవి. తర్వాత జరిగిందేమిటో నాకు తెలియదు, కానీ ఏ సంబంధము మా నాన్న నిశ్చయం చేయలేకపోయేవాడు. పెళ్లి కొడుకు పెళ్లివారికి నచ్చిన వాడు నిశ్చయమే, ఎందుకు నచ్చడు, పండులాంటి కుర్రవాడు, ఆస్తిపరుడు, ఆ ఆస్తిని పంచుకోవడానికి మరెవ్వరూ లేనివాడు, పైన 5 ఫారం చదువుతున్నవాడు, బుద్ధిమంతుడు, తెలివైనవాడు. నేను నచ్చకపోవడం అంటూ ఉండదని నాకు తెలుసు. అవతల పిల్ల బాగోకపోవడమో, కులశీలాదులు నచ్చకనో, కట్న కానుకల దగ్గర పట్టింపో, ఏమైతేనేమి, నెలకు 5 ఎవరో వచ్చి తిరుగుతుండడం కొన్ని మాసాల పాటు సాగింది. ఇది బాగుంది కాదు అనుకొని ఇది ఎలాగైనా మాన్పించాలని, నేను పెండ్లి చేసుకోవడం తప్పనిసరి అయితే ఆ పిల్ల నాకంటికి కూడా నచ్చాలని, అందుకని పెళ్లి కూతురు నేను చూస్తేనే కాని వీల్లేదని పట్టుబట్టాను. మా అమ్మ కూడా ఇదే బాగుందన్నది. ఆఖరికి ఎలాగైతేనేమి, మా జిల్లాలోనే అదేదో పల్లెటూరు నుంచి ఒక పెళ్లివారొచ్చారు. మా నాన్నకు వాకప్ చేయగా వారి సంగతి సందర్భాలు నచ్చినాయి. కట్నకానుకలు బాగానే ముట్ట చెప్తామన్నారట, జాతకాలు కూడా అనుకూలంగా ఉన్నవట, అందుకని కబురు చేసి నన్ను, మా అమ్మను, మా మామయ్యను వెళ్లి పిల్లని చూసి రమ్మని పంపించారు. మేమక్కడికి పడవ మీద కొంత దూరం, బండి మీద కొంత దూరం ప్రయాణం చేసి సూర్యాస్తమయానికి గాని ఆ ఊరు చేరుకోలేకపోయాం. పెళ్లివారిల్లు తెలుసుకొని తిన్నగా వారింటికి వెళ్ళాం. మేం వస్తున్నామని వారికి ముందు కబురు అందో లేదో, అందినా వచ్చిన వాడో ఎక్కడికి పోతామని నిర్లక్ష్యంతోనో, పెళ్లి కూతురు తండ్రి ఏదో కోర్టు వ్యవహారం మీదను ఏలూరో ఎక్కడికో వెళ్ళినట్లు తెలిసింది. ఇది ఇలా జరగడం అమ్మకు అపశకునంగా తోచింది. మమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి మా మామయ్య ఒక మాట వీధిలోకి వెళ్లి వీరిని గురించి కొంత వాకప్ చేసుకొచ్చాడు. పిల్ల తల్లి ఇంటెదురుగుండా ఉన్న పిల్ల మేనమామ, పిల్ల మేనత్త వీరందరూ మమ్మల్ని గౌరవంగా కూర్చోబెట్టి, పిల్ల తండ్రి కొంచెం ఆలస్యమైన రాత్రికి తప్పక వస్తాడని, ఈలోగా మేం పిల్లను చూడ్డానికి అభ్యంతరం ఏమీ లేదని నచ్చజెప్పి ఒక 1/2 గంటలో కన్యను అలంకరించి తీసుకొచ్చి వాకిట్లో కూర్చోబెట్టారు. పిల్లని చూసేవారికి మాకు నవనాడులు కుంగిపోయాయి. పిల్ల సన్నగా రెవటగా పొడుగ్గా ఉంది. మంచి నిగారింపుతో కూడుకున్న నలుపు, చింతాకుల కంటే చూపువాసి చిన్నవిగా ఉన్న కన్నులు, ఆ పక్కను ఈ పక్కను చెవులను అందుకోవలసిన నేత్రద్వయం లేకపోయినా
ముఖం చిన్నబోకుండా సువిశాలమైన నోరు, అందులో సగభాగం మాత్రమే ఉన్న నాసికాపుటాలు, శరీర ఛాయతో తులతూగే నల్లని పరికిణి కోటు. ఇంతవరకు చూసేవారికి సర్వసేనామూర్చి అన్నట్లు ఆ పిల్ల మేనమామ ఒక హార్మోనియం తీసుకొచ్చి ఆ పిల్ల ముందుంచి పాడమని హెచ్చరించాడు. ఆ పిల్ల చాలా ధైర్యంగా నదురూ బెదురూ లేకుండా కంగుమని కంఠమెత్తి ఈ విరహము సైపజాలరా అనే జావళి అందుకుంది. బాబోయ్ అందామనుకున్నంత ఉద్రేకమొచ్చి గబుక్కున చేత్తో నోరు మూసుకున్నాం. మామయ్య కుయ్యబారిపోయాడు. మా అమ్మ మాట చెప్పనే అక్కర్లేదు. 2 నిమిషాలు ఒక యోగం అనిపించినంత భారంతో మోతతో గడిచిన తర్వాత మా అమ్మ, ఎప్పుడూ మాట్లాడని మనిషి, "బాగుంది బాబు, ఇంకా అమ్మాయిని శ్రమ పెట్టకండి. నాకు సంగీతాలు సాహిత్యాలు ఏమన్నా తెలుసు గనకనా? నాయనా, ఇంక వెళదామా?" అంది. చటుక్కున ఆ పిల్ల మేనమామ, "ఇప్పుడు వెళ్లడమేమిటి? బావుగారు రాత్రికొస్తారు, చూసి వెడుదురుగాని. ఈ లోపున మీరు భోంచేసి విశ్రమిద్దురుగాని. పొద్దున్ననగా ఎప్పుడు భోంచేశారో లేవండన్నారు." మా మామయ్య, "బావగారు కతికితే అతకదన్న సంగతి మర్చిపోయారా ఏమిటి?" అన్నాడు నవ్వుతూ. "మర్చిపోలేదండి, అందుకే తమకు మా ఇంట్లో ఏర్పాటు చేశాను. దయచేయండి, లేవండి, ఇంక ఆలస్యం చేయకండి" అని ఎదురుగుండా ఉన్న వారింటికి తీసుకెళ్లి పాద ప్రక్షాళనకు నీళ్లు వగైరా అందించాడు. మేము కాళ్ళు కడుక్కునే లోపునే వడ్డనైందని పిలిపొచ్చింది. మేము మా పంక్తిని ఇంటి యజమాని కూర్చున్నాం. ఆయన భోజనం చేయలేదు. విస్తర్లో చేయి పెడదాం గదా, అన్నం కూరలు చల్లారిపోయి ఉన్నాయి. మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం. ఆ సంగతి గ్రహించి ఇంటి యజమాని కోపంగా భార్యకేసి చూసి, "మా ఇంట్లో వంట వార్పు చాలా పెందలాడే అవుతుంది. అందుచేత పదార్థాలు చల్లగా ఉన్నాయి కాబోలు. మీరేమీ అనుకోకండి" అన్నాడు. మామయ్య విస్తట్లో వడ్డించిన పనసకాయ కూర, అరటికాయ కూర, అల్లపచ్చడి వగైరాలు చవిచూసి తల వంచుకొని కిక్కురు మనకుండా భోజనానికి ఉపక్రమించాడు. సగం భోజనం అయ్యేసరికి లోపల నుంచి ఒక ముసలామ, "ఏమే, వాళ్లకు పాపం 2 అరిసెలు వడ్డించకపోయినావుటే? అన్నీ ఇలాంటి పనులే చేస్తావే? పెళ్లిచూపులకు వచ్చిన వాళ్లకి తీపి తినిపించవద్దా?" అని కోడల్ని హెచ్చరించడం మాకు వినబడ్డది. "నాకును పచ్చడి చాలా ఇష్టం. ఉంటే అది కాస్త ఇంకొంచెం వేయండి" అందామనుకొని నోటి చివరిదాకా వచ్చిన మాటను పైకి రానియకుండా ఒక పెద్ద ముద్ద నోట్లో పెట్టుకున్నాను. దాంతో నాకు ఉక్కిరి బిక్కిరై కంగారు చేసింది. మా అమ్మ, "ఏమిరా నాయన" అంటూ వీపు రాసింది. ఒక రెప్పపాట్లో కంగారు సర్దుకుంది. ఎలాగో విస్తళ దగ్గర నుంచి లేచి బయటపడ్డాము. మాకు పెళ్లివారింట్లో పక్క ఏర్పాటు చేశారు. ఇంత వివరంగా భోజన విషయం ఎందుకు చెప్పానో మీరు గ్రహించే ఉంటారు. ఇందులో రహస్యం ఏమిటంటే, ఆనాడు మాకు అన్నదానం చేసిన వారింట్లో యజమాని తండ్రి ఆబ్దికం. మేము అనుకోకుండా వచ్చేసరికి ఇంటివారి కోడలు మేము గ్రహించలేమనుకొని మధ్యాహ్నం మిగిలిన తద్దినపు వంట వడ్డించింది గారెలు మినహాయించి. అది ఎంత అమంగళమో ఆవిడికి తెలియనే లేదో, మాకు తెలియదనే అనుకుందో, ఏమైతేనేం, పర్యవసానం ఇది. రాత్రి ఎంత గడిచినా పెళ్లి కూతురు తండ్రి రానే లేదు. మేము తెల్లవారుజామున లేచి మా ఇంటికి ప్రయాణమయ్యాం. వారు ఏమీ అనలేకపోయారు. మధ్యాహ్నం సుమారు 2 జాములకు మొగల్తూరు చేరుకున్నాం. దారి పొడవునా ఈ సంఘటన తలుచుకొని విరగబడి నవ్వుకున్నాం. మా నాన్న జరిగిందంతా విని ఉగ్రుడై వారిని శపించడానికి ఆ ఊరు వెళ్ళడానికి ప్రయాణమవుతుంటే బలవంతాన్ని మేము ఆపుచేశాం. ఇక నా పెళ్లివారెప్పుడూ మాకు ఉత్తరమన్నా రాయలేదు. నేను మా నాన్నతో మా అమ్మ మామయ్యల అండ చూసుకొని, "నేనింకో 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోను. మీరేమనుకున్నా సరే, ఆ ప్రయత్నం మీరు విరమించుకోకుంటే నాకు చాలా కష్టంగా ఉంటుంది" అన్నాను ధైర్యంగా. మా నాన్న కూడా అదే మంచిదనుకున్నాడేమో, మాట్లాడు కూరుకున్నాడు. మర్నాడు నేను నరసాపురం వెళ్లాను. రాత్రంతా ఏవేవో ఆలోచనలతో కలలతో నిద్ర పట్టిందో లేదో తెలియని స్థితిలో ఉండగా తెల్లవారింది. నేను లేచి కాలకృత్యాలు తీర్చుకునేటప్పటికీ మా నాన్న స్నానం చేసి జపానికి కూర్చోబోతున్నాడు. నన్ను చూసి, "నాయనా, లేచావా? చూడు, ఒక మాట పొలం వెళ్ళి" అని నాకు 15 రోజుల వరకు ఊపిరి తీసుకోవడానికైనా తీరిక లేకుండా ఏవేవో పనులు పురమాయించాడు. ఇక నుంచి నేను సభలు సందర్భాలు మానుకొని ఇంటి పట్టున ఉండమని దీని భావం అయి ఉంటుంది అని ఊహించాను. నేనేం మాట్లాడలేదు. ఆయన మౌనంగా జపానికి కూర్చున్నాడు. నేను చెద్దన్నానికి కూర్చొని అది కాగానే పొలానికి బయలుదేరాను. పొలం వెళ్లానన్న మాటే గాని అక్కడ ఏ పని మీద మనస్సు పోలేదు. నా శరీరం మట్టుకు పొలంలో ఉన్నా
బుర్ర నరసాపురంలోనే ఉండిపోయింది. అక్కడే ఏవో పనులు పనివాళ్లకు పురమాయిస్తూ చూస్తూ కూర్చున్నా నిన్నట ఉపన్యాసాల మీదనో నాయకుల మీదనో నిలిచిపోయింది మనసు. ఇది వదులుచుకుందామన్నా వదిలేటట్టు కనబడలేదు. ఇలా వారం రోజులైనా గడవకుండా రమణారావు గారు ఒకసారి వచ్చి కనపడమని, బిపిన్ చంద్రపాల్ అనే మహానాయకుడు బెంగాల్ నుంచి వస్తున్నాడని, పెద్ద ఎత్తున మనం సభకు ఏర్పాట్లు చేయాలని, అధమం దగ్గర ఉండి ఏర్పాట్లన్నీ జరిపిస్తేనే సభగాని లేకపోతే అభాస్ అవుతుందని కబురు చేశారు. పచ్చి వెలక్కాయ గొంతున పడ్డట్టయింది. వెళ్ళడమా మానడమా? వెళ్తే ఎలాగా, వెళ్ళకపోతే ఎలాగా? వెళ్తే ఇక్కడ పనులన్నీ పాడవడం, మా నాన్న కోపం రావడం తప్పదు. వెళ్ళకపోతే నా మీద ఎంతో నమ్మకంతోనూ ఆశతోనూ ఎదురుచూస్తున్న రమణారావు గారికి ఆశాభంగం అవుతుంది. ఆశాభంగం మాట ఎలా ఉన్నా యథార్థం చేతను నేను వెళ్ళకపోతే అక్కడ ఏర్పాట్లన్నీ శ్రద్ధగా జరిపించేవాడు మరొకడు లేడేమో అనిపించింది. ఇలా ఆలోచిస్తూ ఒకరోజు ఉదయాన్నే పొలం పనులన్నీ మనిషికి పురమాయించి పెందలాడే భోంచేసి ఎవరితోటి చెప్పకుండా నేను నరసాపురం చేరుకున్నాను. రమణారావు గారిని కలుసుకొని ఇంటి దగ్గర నా ఇబ్బందులు మనవి చేసుకున్నాను. వారెంతో సానుభూతితో ఆలకించి, నాయనా, ఇటువంటి కార్యక్రమాల్లో ప్రవేశించిన తర్వాతను ఎంతసేపు ముందంజ వేయడమే గాని వెనకకు దిగజారడం ఎంతమాత్రం ఉండకూడదు. తతిమ్మ విషయాలు మనం సావకాశంగా ఆలోచించుకుందాం. ఈ సభ మట్టుకు మీరు పూనుకుంటేనే కాని జయప్రదం జరగదు. కాబట్టి ఎలాగైనా వచ్చి నీ బాధ్యత నిర్వహించక తప్పదు. అటువంటి ఇబ్బందులు రోజు ఏదో వేళప్పుడు కలుసుకొని తగిన ఏర్పాట్లు చేసుకుందాం, వెళ్ళిరా అని నన్ను వీపు తట్టి పంపించారు. నేనే ఉత్సాహంలో మనం ఎన్ని ఆటంకాలైనా ఎదుర్కొని కార్యభారం వహించకపోతే దేశమే నాశనమవుతుందన్న భావోద్రేకంతో భయంతో తొందరగా ఇంటికి వెళ్ళాను. అక్కడి నుంచి రోజు ఏదో సమయంలో నేను నరసాపురం వెళ్తూ రమణారావు గారితో సంప్రదిస్తూ అక్కడ ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాను. మా నాన్న ఇవన్నీ ఒకంట కనిపెడుతూనే ఉన్నాడు. కాని ఒక్కనాడు ఇదేమిటని నన్ను అడగనూ లేదు, నేను చెప్పనూ లేదు. ఆఖరికి సభ రోజు రానే వచ్చింది. ఆ రోజు ఉదయాన్నే చెద్దన్నం తిని రాత్రిదాకా ఇంటికి రానని మా అమ్మతో చెప్పి ఆవిడేదో అంటుంటే వినిపించుకోకుండా నరసాపురం పరిగెత్తుకెళ్లాను. ఆదరాబాద్రా నరసాపురం చేరుకొని రమణారావు గారు, నేను, మా దళం సభ్యులు సాయంత్రం వరకు సతమతమై బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాం. మధ్యాహ్నం రమణారావు గారితో పాటే వాళ్ళింట్లోనే రెండు మెతుకులు తిన్నాను. మళ్లీ సభాస్థలికి వచ్చి అక్కడ ఏర్పాట్లు పూర్తి చేసుకునేటప్పటికీ సుమారు 5 గంటలయ్యింది. ఊపిరి తీసుకోవడానికైనా వ్యవధి లేకుండా పనిచేయవలసి వచ్చింది. ఎలాగైతేనే ఏర్పాట్లన్నీ ఎంతో సంతృప్తికరంగా పూర్తి చేసుకున్నాను. సుమారు 6 గంటలకు వస్తారనుకున్న నాయకుడు సభ ప్రారంభించేసరికి 7 గంటలయ్యింది. రమణారావు గారు సభకు 10,000 పైగా వస్తారన్న అంచనా దాటిపోయింది. 50,000 లక్షో వచ్చారన్నట్లుగా కనుచూపు మేర వరకు ఇసుక వేస్తే రాలకుండా జనసమూహంతో ఆ మైదానమంతా నిండిపోయింది. బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు పాల్గారు. నా జన్మలో ఎప్పుడూ అటువంటి ఉపన్యాసం వినలే సరిగదా, ముందు కూడా వింటానని నమ్మకం లేదు. నాకు జీవితాంతం వరకు ఆ ఉపన్యాసం నా చెవుల్లో గింగురుమని మారుమ్రోగుతూనే ఉంటుందనిపించింది. సుమారు 2 గంటలసేపు జనసమూహానికి తెలియని భాషలో ఆయన ఉపన్యాసం ఇచ్చినా, మరొక తెలుగు నాయకుడు అది తర్జుమా చేస్తున్నా, ఒక్కరూ కదలకుండా, కిక్కురు మనకుండా, ఊపిరి విడవకుండా గంభీరమైన నిశ్శబ్దంతో ఇన్ని వేల మంది ఆ ఉపన్యాసం వింటూ కూర్చోవడం నా జన్మలో మరపురాని మరవలేని దృశ్యం. సుమారు 10 నిమిషాల వరకు ఆకాశం దద్దరిల్లేటట్లు ప్రజలు చేసిన కరతాళ ధ్వనులతో సభ ముగిసింది. నేనింటికి చేరుకునేసరికి సుమారు 10 గంటలైంది. మా అమ్మ నా కోసం ఎదుర్తెన్ను చూస్తూ వీధిగుమ్మంలోనే కూర్చుంది. నేనొస్తుంటే నా వెనకే వస్తున్న జనాన్ని చూసి, మా ఊరు ఊరంతా సభకొచ్చిందా అనిపించింది. నేనింటికొచ్చి స్నానం చేసి మౌనంగా మా అమ్మ ఎన్నడిగినా సమాధానం చెప్పకుండా భోంచేసి వెళ్ళి పడుకున్నాను. అప్పటి వరకు మెలకువగానే పడుకున్న మా నాన్న లేచి ఇవతలకు రాలేదు, నన్ను పలకరించలేదు. ఉరుములు పిడుగులు తుఫాను తెల్లవారిన తర్వాత కాని రావని నిశ్చయం చేసుకొని హాయిగా పడుకున్నాను. తెల్లవారింది. నేను లేచి స్నానాధికం చేసుకుని చెద్దన్నం తినేసరికి మా నాన్న జపం పూర్తి చేసుకొని నా కోసం సిద్ధంగా కనిపెట్టుకున్నాడు. అంతా ప్రశాంతంగానే ఉన్నా ఆయన ముఖంలో గాంభీర్యం మట్టుకు చాలా భయంకరంగానే ఉంది.
నెమ్మదిగా మామూలు ధోరణిలోనే, నిన్నంతా కనబడలేదు, ఎక్కడికెళ్ళావురా అన్నాడు. నర్సాపురం వెళ్ళాను అన్నాను. ఎందుకు అన్నాడు. ఇక ఆయనకు చెప్పక తప్పేట్లేదని 2-3 సంవత్సరాల నుంచి నర్సాపురంలో రమణారావు గారి ఆధ్వర్యాన జరుగుతున్న సభలు సందర్భాలు టూకీగా చెప్పాను. ఆ పైన నాకు ఆయనకు కలిగిన పరిచయం, వారికి నా మీద ఉన్న అభిమానం, వారు నాకిచ్చిన ప్రోత్సాహం, ఈ సభా సందర్భంలో నేను చేస్తున్న పని, ఏమీ దాపరికం లేకుండా నిర్మొహమాటంగా చెప్పాను. మా నాన్న అంతా విని ఒక క్షణం ఊరుకొని, నీవు బాగా ఆలోచించుకునే చేస్తున్నావా ఈ పని? దీనివల్ల నీకొచ్చే లాభమేమిటి? నష్టం కనబడుతూనే ఉంది కదా. నీ చదువు చంకనాగిపోయింది. ఇంటి దగ్గరైనా సుఖంగా కూర్చోకుండా, సొంత పనులు చూసుకోకుండా ఈ సభలు ఏర్పాట్లు చేస్తూ కూర్చుంటే నీ కొరిగేదేమీ లేదన్న సంగతి ఇప్పుడైనా తెలుసుకోవడం మంచిది. వారు నిన్ను కొంచెం స్తోత్రం చేయడంతోటే నువ్వు ఉబ్బి తబ్బిబ్బై వారు ఆడించినట్టల్లా ఆడుతున్నావు. ఎన్ని సంవత్సరాలిలా వారి వెనక తిరిగినా నువ్వు బల్లలు కుర్చీలు సర్దడానికి తప్ప ఇంకెందుకు పనికిరావు. ముందు వెనకలేమాత్రం ఆలోచించినా ఈ రహస్యం నీకిదివరకే తెలుసుండేది. అందుకని ఇప్పుడైనా తెలివి తెచ్చుకొని గత 3 సంవత్సరాలలో నీవు చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే నేను చెప్పిన ప్రతి అక్షరం నిజమేనని నీకు తెలియకపోదు. దేశం కోసం పాటుపడ్డం, దేశాన్ని ఉద్ధరించడం ఇటువంటి పెద్ద విషయాలన్నీ గొప్ప ఆదర్శాలే కాదన్ను. ఎటొచ్చి దానికి ఇంకాస్త పెద్ద చదువులు, పెద్ద బుర్రలు, పెద్ద ఊహలు, కొంత వెనక స్తోమత ఉంటేనే గాని ఎంత చిన్న కార్యమైనా సాధించడం అసాధ్యం అవుతుంది. నీ ఉద్యోగం చేసుకోవాలన్నా, దేశ సేవ చేయాలనుకున్నా, ఇది ఏదీ గాక ఊరికే విజ్ఞానాన్ని పెంచుకోవాలన్నా విద్య చాలా అవసరం అన్న సంగతి మర్చిపోకు. ఈ సత్యాన్ని నీవెప్పటికైనా నీవే తెలుసుకోగలవని నేను ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నువ్వింకా ఇలాగే తిరుగుతుంటే ఎప్పటికీ తెలుసుకోలేవని నేను నీకదంతా విడమర్చి చెబుతున్నాను. ఇప్పుడైనా మేల్కొని నీకు ఏ రకమైన విద్య కావాలో నీవే నిర్ణయించుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చేయి. నీవు ప్రాజ్ఞుడవుతున్నావు, ఇంతకంటే ఎక్కువ చెప్పడం అనవసరం అని మా నాన్న మారు మాట లేకుండా, నీ అభిప్రాయం ఏమిటన్నా నడక్కుండా తిన్నగా పొలం వెళ్ళిపోయారు. నేను బయటికి వెళ్దామనుకున్నది మానేసి ఇంట్లోనే కూర్చున్నా ఆలోచిస్తూ. ఏ పుస్తకం చదవబుద్ధి కాలేదు, మళ్లీ మా నాన్న కంటబడలేదు. అలాగే యోచిస్తూ కూర్చొని 4వ రోజు సాయంత్రం నర్సాపురం రమణారావు గారి దగ్గరికి వెళ్లాను. ఏం పార్వతీశం, ఏమిటి విశేషాలు? మొన్న అంతటి సభ అంత జయప్రదంగా జరగడానికి నీవే సుమా కారణం. నీ ముఖస్థుతి కోసం చెప్పడం లేదీ మాట, నీవు పడ్డ పాటంతా గమనిస్తూనే ఉన్నాను. చాలా అలిసి చిక్కి సగం అయ్యావు అన్నారు. ఇంకా ఏమిటి విశేషాలు, అంత మౌనంగా ఉన్నావేమిటి? ఏదోటి మాట్లాడు అన్నారు నవ్వుతూ. నేను ఇంటి దగ్గర జరిగిందంతా వారికి విన్నవించి మీ సలహా ఏమిటన్నాను. ఆయన ఒక్క క్షణం ఊరుకొని, మీ నాన్నగారు చెప్పిందంతా నిజమే, కాదని నేను ఎలా అనగలను? విద్య లేందే విజ్ఞానం ఎలా వస్తుంది గనక? ఆ సంగతులు నీకు నేను ఒకరోజు సావకాశంగా హితవుగా చెబుదామనుకున్నాను. ఆ శ్రమ నాకు తప్పించారు మీ నాన్నగారు. ఆయన పెద్దలు, పండితులు, వివిధ విషయాలు తెలిసినవారు. చదువు అత్యవసరం అన్నది నిర్వివాదం, ఏ చదువు అన్నది ప్రశ్న. నా ఉద్దేశం, నువ్వు మళ్లీ హై స్కూల్లో చేరి చదవడం అనేది మంచిది కాదంటాను. కాబట్టి ఇంటి దగ్గర నీవు కొంత సంస్కృతం, తెలుగు చదువుకో. తరువాత కొన్ని పుస్తకాలు సాంఘిక రాజకీయాలకు సంబంధించినవి నేనిస్తూ ఉంటాను, అవి చదవచ్చు. తర్వాత నెమ్మదిగా ఇతర విషయాల సంగతి ఆలోచిద్దాం అన్నారు. కొంచెంసేపు ఈ మాట ఆ మాట చెప్పి నాకు సెలవిచ్చారు. నేనింటికి చేరుకొని వారు చెప్పిందంతా ఆలోచించుకుంటే మా నాన్న కూడా ఎంత దూరాలోచనతో చెప్పాడో నాకు అర్థమైంది. వారు ఉభయలు చెప్పిన పద్ధతినే నేను కొత్త చదువు ప్రారంభించాను. తరచూ నరసాపురం వెడుతూ రమణారావు గారిని, ఇతర స్నేహితులను కలుసుకుంటూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి. రమణారావు గారిచ్చిన అనేక రకాల పుస్తకాలు చదవగలిగాను. అనేక విషయాలు, అది వరకు తెలియనివి, ఊహించనివి తెలుసుకోగలిగాను. కలిగిన సందేహాలు అనేకం రమణారావు గారు తీర్చేవారు. ఈ పుస్తకాలన్నీ రాజకీయాలు, సాంఘికాలు చదువుతుంటే అశాంతి ఎక్కువైంది. మతాన్ని గురించి కొన్ని పుస్తకాలు చదువుతుంటే ఇతర మతాల మీద కొంత సహనం బయలుదేరినా కొంత ఆగ్రహం కూడా వచ్చేది. మాకు నర్సాపురంలోనూ పరిసర గ్రామాల్లోనూ క్రైస్తవ ప్రబోధం చాలా ఎక్కువగానూ అసహ్యంగానూ ఉండేవి.
వారనే మాటలు, చెప్పే విషయాలు, చేసే ప్రబోధాలు ఎంతో బాధాకరంగా ఉండేవి. ఇటువంటివే ఎన్నో చిన్నవి పెద్దవి కలిసి నాలో అశాంతి రేకెత్తించేవి. రోజురోజుకి మనోవ్యధ ఎక్కువవుతూ ఉండేది. ఇలా సుమారు 1-2 సంవత్సరాలు గడిచింది. 4-5 సార్లు రమణారావు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు గుంటూరు నుంచి అక్కడికి వచ్చిన 4-5 పెద్ద మనుషులను సందర్శించడం, వారి పరిచయం కలగడం కూడా జరిగింది. వారి వల్ల ప్రథమంగా విదేశయానం, అక్కడ చదువు, దానివల్ల ప్రయోజనాలు వగైరాలు ఎన్నో విని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. ఆఖరికొకసారి రమణారావు గారింట్లోనే ఒక ప్లీడర్ గారు దర్శనమైంది. వారితో మాట్లాడిన తర్వాత వారి సలహా మీద లండన్ వెళ్ళి బారిస్టర్ చదవాలని నిశ్చయం చేసుకున్నాను. నాటి నుంచి నా సంకల్పం రోజురోజు బలీయమవుతూ వచ్చింది. ఆఖరికి తెగించి ఒకనాడు బయలుదేరడానికి సుముహూర్తం ఏర్పాటు చేసుకున్నాను.